हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल ट्रेंडी जोड़ी। नेनु पावनी। एला उन्नारंदरू? बागुन्नारा? मेमु कूडा चाला बागुन्नामंडी। ई रोज मन वीडियो एंटंटे एलागो राखी पंडुग वस्तुंदी कदा, इंट्लो उंडे वस्तुवुलतोने ईजीगा रेंडु रकाल राखीलु एला चेयालो इप्पुडु नेनु मीकु चूपिंचबोतुन्नानु। इप्पुडुन्न प्रेजेंट सिचुएशन लो बयटिकि वेल्लि राखी कोनि परिस्थिति लेदु कदा चाला मंदिकि, सो अंदुकोसमे इंट्लो उंडे वस्तुवुलतोने ईजीगा రెండు రకాల రాఖీలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను। వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది। అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి। ఇప్పుడు లేట్ చేయకుండా ఆ రాఖీలు ఎలా చేయాలో చూసేద్దామా। ఇప్పుడు ఇయర్ బడ్స్ తో రాఖీ ఎలా చేయాలో చూపించబోతున్నాను। దీని కోసం ఇయర్ బడ్స్ అలాగే नेल पॉलिश कलर्स कावाली। नेल पॉलिश लेकपोयिना अक्रिलिक कलर्स तो अयिना चेसुकोवच्चु। इप्पुडु नेल पॉलिश तीसुकोनी हाफ बड्स ओक कलर मिगिलिनवि इंको कलर पूसुकोनी आरबेट्टुकोवालंडि। इप्पुडु इवि बागा आरिपोयिनायि, वीटिनि इक्कड कट चेसुकोवालि। इलागा वीटन्निटिनि कट चेसि पेट्टुकोवालि। అన్నిటిని ఈక్వల్ సైజ్ లో కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి। ఇప్పుడు రాఖీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా థిక్ గా ఉండే పేపర్ ని తీసుకోవాలండి। ఇన్విటేషన్ కార్డ్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదా చార్ట్ పేపర్ అయినా యూస్ చేసుకోవచ్చు। ఇప్పుడు దీన్ని సర్కిల్ గా కట్ చేసుకోవాలండి। దీన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి గమ్ అప్లై చేసుకోవాలి। ఈ బడ్స్ ని ఇలా అరేంజ్ చేసుకోవాలి। ఇలా కొంచెం కొంచెం గమ్ అప్లై చేసుకుంటూ ఇలా సర్కిల్ మొత్తం ఫిల్ చేసుకోవాలి। దీన్ని ఇలా నీట్ గా ఫ్లవర్ లాగా రెడీ చేసుకొని డ్రై అవనివ్వాలి। ఇప్పుడు ఇది డ్రై అయిన తర్వాత మధ్యలో కొంచెం గమ్ పెట్టుకొని ఇలా మధ్యలో ఒక స్టోన్ గాని లేదా పర్ల్ గాని ఏదైనా ఇలా డెకరేషన్ గా యూస్ చేసుకోవచ్చు। దీని ఇలా అంటించుకోవాలి। ఇప్పుడు దీని చుట్టూ డెకరేట్ చేసుకోవడానికి ఇలా పర్ల్ చైన్ కాని లేదా స్టోన్ చైన్ కాని యూస్ చేసుకోవచ్చండి। దీనికి చుట్టూ గ్లూ అప్లై చేసుకోవాలి। ఇది కరెక్ట్ సైజ్ కట్ చేసుకొని దీని చుట్టూ అంటించుకోవాలి। ఇలా అంటించుకున్న తర్వాత ఇంకొంచెం స్పేస్ ఉంది కదా, ఆ ప్లేస్ లో ఇలా గోల్డ్ కలర్ చైన్ లేస్ ఉంది, దీన్ని కట్ చేసుకొని కరెక్ట్ గా అంటించుకోవాలి। ఇప్పుడు దీని చుట్టూ ఇది గమ్ అప్లై చేసుకొని అంటించుకోవాలండి। ఇలా ఉలెన్ థ్రెడ్ గాని లేదా సిల్క్ థ్రెడ్ గాని తీసుకొని ఇలా రాఖీకి కావాల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలండి। ఇలాంటి స్టోన్స్ ఏదైనా ఉన్నా కానీ లేదా పర్ల్స్ ఏదైనా ఉన్నా కానీ దీనిలో కిచ్చుకోవచ్చు, లేదా అలానే పెట్టేసి వదిలేసేయచ్చు। ఇలా మన దగ్గర స్టోన్స్ కాని పర్ల్స్ కాని ఉంటే ఇలా రెండు థ్రెడ్స్ ని ఇలా చేతికి తీసుకొని ఇలా లాస్ట్ లో గమ్ పూసుకొని ఇలా కొంచెం గమ్ పూసుకొని ఇలా కొంచెం అప్లై చేసి దీనిలా ఇలా ఎక్కించుకోవాలి। ఇలా ఒకటి స్టోన్ అలానే ఒకటి పర్ల్ ఎక్కించుకుంటున్నాను। ఇలా ఎక్కించుకున్న తర్వాత వీటిని కొంచెం జరుపుకొని మధ్యలో ఇది పెట్టేసుకోవాలండి। ఇలా మధ్యలో పెట్టుకొని దీనిపైన ఇంకో పేపర్ పెట్టుకొని మధ్యలో గమ్ పూసుకొని అంటించుకోవాలి। ఇలా నీట్ గా సెట్ చేసుకొని ఇలా అంటించేసుకోవాలి।
ఇప్పుడు ఈ పూసలు బయటికి రాకుండా ఇక్కడ ఒక ముడి వేసుకోవాలి అంతేనండి ఇయర్ బడ్స్ తో రాకి రెడీ అయిపోయింది చూసారు కదా ఇయర్ బడ్స్ తో ఎంతో అందమైన రాకిని చాలా ఈజీగా చేసుకోవచ్చు అలానే ఇయర్ బడ్స్ లేకపోయినా కానీ బియ్యంతో కూడా రాకిని ఈజీగా చేసుకోవచ్చండి అది అలానో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇలా బియ్యం తీసుకొని పిటికి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అప్లై చేసుకొని ఎండబెట్టుకోవాలి ఇలా కలర్ తీసుకొని దీనిలో బియ్యం వేసుకోవాలండి ఈ కలర్ బియ్యానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొక కలర్ బియ్యం రెడీ చేసుకోవడానికి ఏదైనా కలర్ తీసుకోవచ్చండి నేను ఇక్కడ కాంబినేషన్ కోసం రెడ్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ కలర్లో కూడా కొంచెం బియ్యం వేసుకొని దీన్ని కూడా కలిపి పెట్టుకోవాలండి బియ్యం ఇలా పేపర్ మీద దూర దూరంగా పోసుకొని ఆరబెట్టుకోవాలండి ఇలా పేపర్ మీద పెట్టుకోవటం వల్ల త్వరగా ఎండిపోతాయి ఇలా తిక్కుగుండే పేపర్తో కానీ లేదా ఇన్విటేషన్ కార్డ్స్లో వచ్చిన పేపర్ని కానీ ఏ సైజ్ కావాలో ఆ సైజ్ సర్కిల్ కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి ఇలా రెండు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ బియ్యం కూడా బాగా డ్రై అయిపోయినాయి ఇప్పుడు దీనికి ఇలా గమ్ అప్లై చేసుకొని బియ్యం ఇక్కడ ఒక లేయర్ సెట్ చేసుకోవాలి ఒక నీడిల్కి ఇలా కొంచెం గమ్ అప్లై చేసుకొని ఇలా బియ్యం కంటించుకొని ఇలా పెట్టుకోవాలి ఇలా ఈ లైన్ మొత్తం చుట్టూ బియ్యంతో ఫిల్ చేసుకోవాలి ఇలా ఒక లేయర్ అంటించుకున్న తర్వాత మధ్యలో గమ్ పూసుకొని నెక్స్ట్ లేయర్కి ఇలా రెడ్ కలర్ అంటించుకోవాలి ఇలా మొత్తం అంటించుకోవాలి ఇక్కడ మధ్యలో ఇలా స్టోన్ కానీ పర్ల్ కానీ అంటించుకోవాలి ఇలా అంటించుకోవాలి దీనికి కూడా బడ్స్ రాకి ఇలా చేసినట్లే థ్రెడ్ రెడీ చేసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్గా మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే రాకీలు ఎలా ఈజీగా చేసుకోవచ్చో మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి అలానే ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి థ్యాంక్ యూ